ఒక అద్భుతమైనటువంటి రొమాంటిక్ నంబర్ రాబోతోంది. ఈ రొమాంటిక్ నంబర్ని లాంచ్ చేసే అధికారం గురించి మాట్లాడితే ఎవర్ గ్రీన్ నాగేశ్వరరావు గారు మనకి రొమాంటిక్ హీరో అయితే, ఆ తర్వాత తెలుగు సినిమాపై వెలిగినటువంటి వెలుగుతున్నటువంటి మా మన్మధుడికే ఈ అవకాశం ఇద్దామని నేను డిసైడ్ అయ్యానండి. లెట్ మీ వెల్కమ్ శ్రీ నాగార్జున గారు. ఈ రొమాంటిక్ నంబర్ని లాంచ్ చేయడానికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ శ్రీ అక్కినేని నాగార్జున. I know it's very graceful. Nijanga, thank you so much, Nagarjuna garu. This notice. Mee abbai Nageshwara garu ga meer terapai chusukobothunaru ela anipistundi? How is Mahanati to you? I have to answer that question. Whatever you can answer. Andarki namaskaram. Ikkada na mundu Savitri gari ammayi abbayi iddaru unnaru. విజయ్ గారు, సతీష్ గారు, అమ్మ మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇవాళ ఇక్కడ నేను నాన్నగారిని మాత్రం బాగా మిస్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు కూడా అదే అన్నారు, నాన్నగారు ఉండుంటే బాగుండు అని ఇక్కడ. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, దీస్ త్రీ నేమ్స్ ఆర్ పర్మనెంట్లీ ఎచ్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు లేకుండా ఒక మాయాబజార్ లేదు, అండ్ వాళ్ళు లేకుండా ఎన్నో సినిమాలు. అండ్ నాకు ఇష్టమైన సినిమాలు మోగు మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఇలా మిస్ అమ్మ ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నన్ను 8 నెలల వయసులో ఆమె సావిత్రి గారు నన్ను ఎత్తుకుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు వెలుగునీళ్ళ అనే సినిమాలో. అండ్ సో మేబీ దట్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ స్టార్డమ్ నాకు రబ్ ఆఫ్ అయింది సావిత్రి గారి దగ్గర నుంచి. అండ్ ఒక బయోపిక్ తీయాలి అంటే అర్హత ఉండాలి. ఒక మనిషి మీద బయోపిక్ తీయాలి అంటే అది చాలా తక్కువ మంది. మేబీ యు ఆర్ సక్సెస్ఫుల్, మేబీ యు ఆర్ అ స్టార్, బట్ ఒక బయోపిక్ తీయాలి అంటే యూ నీడ్ టు బీ ప్రివిలేజ్డ్. అది అర్హత కూడా ఉండాలి. అది సావిత్రి గారికి దక్కింది. And I think this is one of the first biopics of Telugu film industry, and of a Telugu superstar, and it is a woman. Adi oka ammai, oka stree, not a man. And we are all very proud of that. We are all proud of the Telugu film industry. Oka ammai ni oka ఇంత ఎత్తున పెట్టి ఒక బయోపిక్ తీస్తున్నారు. అండ్ అది తీసింది ఎవరు? స్వప్న, ప్రియాంక దత్, అశ్విని దత్ గారు కాదు. వాళ్ళిద్దరూ ఆడపిల్లలు. అండ్ ఈ సినిమాలో నేను విన్నాను దే ఆర్ 20 టెక్నీషియన్స్ హూ ఆర్ ఉమెన్, ఆడపిల్లలు ఈ సినిమాలో పనిచేశారంట. అండ్ ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ సెట్ వేసి, ఈ స్టేజ్ క్రియేట్ చేసి ఇదంతా చేసింది ఆడపిల్లలేనంట. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ వి గివ్ టు ద ఉమెన్ ఇన్ ఆర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. టైమ్స్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ మూవింగ్ ఆన్, అండ్ వీఆర్ చేంజింగ్ టు. అండ్ స్వప్నకిను, ప్రియాంకకి, సావిత్రి గారు అంటే ఎవరో తెలీదు, నాగ అశ్విన్కి తెలీదు, దుల్కర్కి తెలీదు, విజయ్ దేవరకొండకి తెలీదు, వీళ్ళెవరికి తెలీదు. అండ్ సమ్వేర్ దే గాట్ కనెక్టెడ్ టు సావిత్రి గారు. ఇంత బ్యూటిఫుల్, అసలు నేను ఆ ట్రైలర్ చూసిన, అది చూసిన ఎంత, ఇట్ టుక్ అస్ బ్యాక్ ఇన్ టైమ్. And Kirti, from where you came from, and you are the privilege to play Savitri Garu Mahanati. And I'm actually jealous that we are not a part of this film. I don't know, Tarak, nu em feel avutunao? We are all very jealous that we're there. And how can Nagachaitanya play my father?
I'm supposed to play that. But I'm too old for it, I guess. Already voice vachesindi. We can't play that. And Samantha there, kodala pilla akkada undi. So somewhere, again, I believe in destiny, universe, all of this. Samantha, Naga Chaitanya, our family is connected with Savitri garu. Somewhere we are connected. And they are in this film. Though mem lekapoyina vallidaru unnaru, na abbay unnadu, na kodalu undi. And I'm so happy about that. And Savitri garu, naaku baagu gurtu. రెండు మూడు సార్లు ఇంటికి వచ్చారు, నేను షూటింగ్కి వచ్చేవాడిని, వెళ్ళాను. చిన్న వయసు, సావిత్రి గారు అంటే చాలా వెరీ బిగ్ స్టార్. చూసినగానే సిగ్గుపడి నాన్న వెనక్కో లేకపోతే అమ్మ చాటు దీనికి వెళ్ళిపోయేవాడిని పరిగెత్తి, నా బాగా గుర్తు. ఇప్పుడు హౌ మేము బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మీ ఫ్యాన్ అని చెప్తారు, పిల్లలు మాత్రం మా దగ్గర రాదు. సేమ్ పరిస్థితి నాకు సావిత్రి గారు, నా బాగా గుర్తు. అండ్ విజయ్ గారు చెప్తున్నారు హౌ షీ రిమెంబర్స్ మై చైల్డ్హుడ్ అండ్ హౌ షీ సా మీ వెన్ ఐ వాజ్ లిటిల్ దిస్ బిగ్. ఆల్ దీస్ మెమరీస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్ యాజ్ ఐ సీ ద ట్రైలర్స్ అండ్ వాట్ దే హావ్ డన్ ఇక్కడ చేసి చూసిన దాన్ని అంది చూస్తుంటే, ఐ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఫిలిం. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. అండ్ ఇప్పటి వరకు నాకు ఇంతటి చక్కటి ఫీలింగ్ వచ్చిన ఫిలిము, అంటే వచ్చినప్పుడు వెన్ ఐ సీ అ ఫిలిం ఆర్ వెన్ ఐ గో టు అ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్, ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అండ్ స్వప్న అండ్ ప్రియాంక, ఐ థింక్ యు హావ్ అ విన్నర్ విత్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దత్తు గారు, మీరు ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో హిట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, బట్ దిస్ ఈ సినిమా మీకు రెస్పెక్ట్ ప్లస్ హిట్ తీసుకురాబోతుంది వైజంతి మూవీస్కి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. రెండో